ఆస్ట్రేలియా తో జరిగిన తొలి టెస్ట్ లో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి అద్భుత విజయం సాధించగా ఆసీస్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైండ్ గేమ్ అంటూ ఓవర్ యాక్షన్ చేసిన ఆసీస్ టీమ్ తుది జట్టు ఎంపిక, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమై ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఈ పరాభవాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఆసీస్ మాజీలు కొందరు పిచ్ పై నెపం మోపడం భారత అభిమానులతో పాటు ఆసీస్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ విషయంలో కొందరు ఆస్ట్రేలియన్లు చేస్తున్న విష ప్రచారాన్ని ఆ దేశ మీడియా కూడా ఖండించింది. ఒకవేళ నిజంగా పిచ్ లో లోపాలు ఉండి ఉంటే టీమిండియా 400 పరుగులు ఎలా సాధించగలిగిందని ప్రముఖ ఆసీస్ దినపత్రికలు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, సిడ్నీ డైలీ టెలిగ్రాఫ్ ప్రశ్నించాయి. ప్రపంచ నెంబర్ 1 జట్టు అని బీరాలు పలికి ఆసీస్ టీం 2 ఇన్నింగ్స్లో కలిపి 3 భారత ఆటగాళ్లు సాధించిన స్కోర్ కూడా సాధించలేకపోవడంపై సదరు పత్రికలు మండిపడ్డాయి. తొలి టెస్టులో ఆసీస్ అన్ని విభాగాల్లో పూర్తిగా విఫలమైందని, ఇకనైనా వాస్తవాలను గ్రహించి తప్పులను సరిదిద్దుకోకపోతే వైట్ వాష్ కు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించాయి. భారత స్టార్ స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ పోటీ పడి మరీ సత్తా చాటితే వరల్డ్ టాప్ క్లాస్ బ్యాటర్లుగా చెప్పుకునే వార్నర్, స్మిత్, లబుషెల్లు కనీసం హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయారని దుమ్మెత్తిపోశాయి. మెలికలు తిరిగే పిచ్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ సాధిస్తే జట్టు మొత్తం కలిసి సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం 91 పరుగులకే ఆలౌట్ అయ్యి అతను చేసిన స్కోర్ కూడా చేయలేకపోయిందని విమర్శించాయి. భారత స్పిన్ ద్వయం తమ ప్రదర్శనతో మీరు నిజంగా అగ్రస్థానానికి అర్హులేనా అన్న రీతిలో ప్రశ్నించాయని తమ కథనాల్లో పేర్కొన్నాయి. ట్రావిస్ హెడ్ ను ఆడించకపోవడం తొలి రోజు సిల్లీగా అనిపించిందని, మూడో రోజు ఘోర తప్పిదంగా తేలిందని విశ్లేషించాయి. ప్రపంచ టాప్ జట్టు ర్యాంకింగ్స్ లో తమకంటే ఓ స్థానం కింద ఉన్న జట్టు చేతిలో ఘోరంగా ఓటమి పాలైనందుకు సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశాయి. జట్టులో సమూల మార్పులకు సమయం ఆసన్నమైందని, 2 టెస్టు కోసం ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలుపెట్టాలని సూచించాయి.